జగన్ కు జై కొడుతున్న తెలంగాణ నేతలు కొన్ని కొన్ని విషయాలు ఆశ్చర్యంగా ఉన్నా నిజమే నమ్మశక్యం కాలేకపోయినా వాస్తవమే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలలో రెండు కీలక పార్టీలు ఇచ్చిన హామీల్లో కొన్ని ఏపీలో పాలన సాగిస్తున్న వైసీపీ అధినేత జగన్ తీసుకొచ్చినవే కావడం అక్కడ విమర్శలు ఎదుర్కొంటుండడం వాటినే తెలంగాణలో అమలు చేసేందుకు పార్టీలు ముందుకు రావడం చర్చనీయాంశమయ్యాయి బీఆర్ఎస్ ఎన్నికల మానిఫెస్టోను తీసుకుంటే సామాజిక పెన్షన్ను 5000 రూపాయలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు అయితే ఇక్కడ షరత్ ఏంటంటే ఒకేసారి కాకుండా విడతల వారీగా ఏడాదికి 500 రూపాయల చొప్పున పెంచుతూ 5000 చేస్తామన్నారు ఇది ఇప్పటికే ఏపీలో జగన్ అమలు చేస్తున్నారు ఆయన 3000 చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఎన్నికలకు 4 మాసాల గడువు ఉన్నా ఇప్పటికే 2750 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు దీనిపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి ఇక కాంగ్రెస్ విడతల చేసిన మానిఫెస్టోను చూస్తే వాలంటీర్ వ్యవస్థను తీసుకువస్తారని స్పష్టంగా తెలుస్తోంది ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది అంతేకాదు ప్రజలకు నేరుగా పథకాలు ఇంటికే అందేలా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది ఇది కూడా ఏపీలో అమలు జరుగుతున్నదే కావడం గమనార్హం అయితే వాలంటీర్ వ్యవస్థపై అనేక విమర్శలు వచ్చాయి వస్తున్నాయి ఇక జిల్లాల విభజన పేరుతో కాంగ్రెస్ మరో హామీ ఇచ్చింది ఇప్పటికే రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి అయినా కూడా మరోసారి జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణను పరిశీలించి నూతన జిల్లాలు మండలాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించింది కొత్తగా ఏర్పాటు చేసి ఒక జిల్లాకు పివి నరసింహారావు పేరును జనగామ జిల్లాకు సర్వాయి పాపన్నగౌడ్ పేరును పెట్టనున్నట్లు మానిఫెస్టోలో వెల్లడించింది మరి ఈ జగన్ ఫాలోయింగ్ రాజకీయాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి